वेलकम बैक टू माय चैनल। हाय फ्रेंड्स, एला उन्नारु अंदरू बागुन्नारा? नेनु बागुन्नानु। ई रोजु मीकु चूपिंचबोये रेसिपी बेंडकाय कूर अंडि। बेंडकाय कूरनु नेनु वेरुशनगलनु उपयोगिंचि तयारु चेशानु इक्कड। अदि एलागो चूद्दाम। ముందుగా గ్యాస్ మీద ఒక కడాయిని పెట్టుకోవాలి। అందులో ఒక కప్పు గ్రౌండ్ నట్స్ ని యాడ్ చేసుకోవాలి। ఇలా గ్రౌండ్ నట్స్ ని యాడ్ చేసుకున్నాక వాటిని బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి। బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి। తర్వాత వాటిని ఒక బౌల్ లోకి తీసుకొని సెపరేట్ చేసి పెట్టుకోవాలి। అదే పాన్ లో ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాలను తీసుకోవాలి। ఇలా ధనియాలను తీసుకున్నాక వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి। తర్వాత ఒక 4 లవంగాలని అలాగే 1 ఇంచు చక్కని అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర 1 టేబుల్ స్పూన్ శనగపప్పును కూడా తీసుకొని బాగా వేయించుకొని పెట్టుకోవాలి। తర్వాత ఒక 3 ఎండు మిరపకాయలను కూడా తీసుకొని బాగా వేయించుకొని పెట్టుకోవాలి। తర్వాత వీటన్నింటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని వాటిని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి సెపరేట్। తర్వాత గ్యాస్ మీద ఇంకొక కడాయిని పెట్టుకొని అందులో ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ ని వేసుకోవాలండి। ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో పక్కన కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి। ఇలా ఆయిల్ లో బెండకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు బాగా వేయించుకోవాలి। ఆయిల్ లో బెండకాయ ముక్కలు అనేవి సాఫ్ట్ గా అయ్యేంత వరకు ఇలా వేయించుకుంటూ ఉండాలండి। చూడండి, బెండకాయ ముక్కలు అనేవి బాగా వేగినాయి ఇక్కడ। తర్వాత బెండకాయ ముక్కలను సెపరేట్ చేసుకోవాలి। అదే పాన్ లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ ని తీసుకోవాలి। ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అనేది వేసుకోవాలి। ఇలా జీలకర్ర ఆవాలను 1 నిమిషం వరకు వేగనివ్వాలి। జీలకర్ర ఆవాలు వేగిన తర్వాత అందులో మనం పక్కన కట్ చేసి పెట్టుకున్న ఒక 2 పచ్చి మిరపకాయలను యాడ్ చేసుకోవాలి। ఇలా పచ్చి మిరపకాయలు అనేవి బాగా వేయించుకోవాలి। ఇలా పచ్చి మిరపకాయలు బాగా వేగిన తర్వాత అందులో మనం పక్కన కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయను వేసుకోవాలి। ఉల్లిపాయ అనేది బాగా ఫ్రై కావాలి ఇక్కడ। అలా కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో కర్రీ లీవ్స్ ని యాడ్ చేసుకోవాలి। ఇలా కర్రీ లీవ్స్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ను 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేసుకోవాలి। ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది స్మెల్ రాకోకుండా వేయించుకోవాలి। తర్వాత అందులో 2 కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేసుకోవాలి। టమాటాలు అనేవి బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి। ఇక్కడ టమాటాలు అనేవి బాగా సాఫ్ట్ గా అయినాయి చూడండి। అలా సాఫ్ట్ గా అయినప్పుడు మనం అందులో ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను అందులో వేసుకోవాలండి। ఇలా బెండకాయ ముక్కలను వేసుకున్న తర్వాత వాటన్నిటిని ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి బాగా। ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో మనకు రుచికి సరిపోయేంత salt ని వేసుకోవాలి। నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ salt ని వేస్తున్నాను। అలాగే 1 1/2 టేబుల్ స్పూన్ పసుపు ని వేస్తున్నాను। అలాగే 2 టేబుల్ స్పూన్ల చిల్లీ పౌడర్ ని వేస్తున్నాను కారం ని। ఇక్కడ నేను ధనియాల పొడి ని యూస్ చేయలేదు। ముందు నేను అక్కడ ధనియాల అనేవి వేయించుకున్నాను కదా, అందుకే ధనియాల పొడి ని వేయడం లేదు ఇక్కడ। తర్వాత ఒకసారి మిక్స్ చేసుకున్నాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ ని ఇక్కడ వేసుకోవాలండి। ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ ని వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా। ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ని యాడ్ చేశాను ఇందులో। మీకు గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే 1.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవచ్చు। నేను ఇక్కడ 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేశాను। ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోండి। ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం మూత అనేది పెట్టుకోవాలి। ఇలా మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి। ఇలా మూత తీసిన తర్వాత చూస్తే ఇలా బాగా ఉడుకుతూ ఉంటుంది। ఇలా ఒకసారి బాగా అంతా మిక్స్ చేసి తర్వాత మళ్ళీ మూత పెట్టండి। మూత తీసి ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల వరకు మనము లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి। మనకు ఆయిల్ అనేది సెపరేట్ అయ్యేంత వరకు ఇలా కుక్ చేసుకోవాలి। చూడండి, ఇక్కడ ఆయిల్ అనేది సెపరేట్ అయ్యింది, మనకు బెండకాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। వేరుశనగల పొడి కాంబినేషన్ తో బెండకాయ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి। ఒకసారి ట్రై చేయండి మీరు కూడా। ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి।
కామెంట్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.